వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ ఆబిద్ హుసేన్. నిన్న ఓటింగ్ ఏ విధంగా జరిగిందో నెల్లూరు జిల్లాలో అందరికీ తెలుసు. ప్రధానంగా మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అంటే క్యూ లైన్లో బార్లు తీరి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా ఓటింగ్ సరళి ఏ విధంగా జరిగింది, నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళిని ఒకసారి అయితే మనం పరిశీలిద్దాం. ప్రధానంగా 9 గంటల వరకు 95% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ప్రధానంగా అంటే దీనికి కారణం ఏంటంటే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, కొంచెం నెమ్మదిగా ఓటింగ్ జరగడం అనేది కారణమైంది. అదేవిధంగా ఓటింగ్ మొత్తం సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మాక్ పోలింగ్ నిర్వహించినా కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాని తర్వాత అధికారులు అయితే వాటిని చక్కదిద్దడం జరిగింది. సో ఇలా జరగడం వల్ల ఓవరాల్గా తీసుకుంటే 9 గంటలకు నమోదైనటువంటి పోలింగ్ తీసుకుంటే 9.51% అంటే దాదాపు 10% పోలింగ్ అయితే నమోదైంది. 11 గంటలకు వచ్చేసరికి 23.77% నమోదైంది. అంటే ఇక్కడ ఒక 3-4% ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసరికి మాత్రం 42.38% నమోదైంది. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి కొంత ఊపందుకుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ఓటర్లు అయితే క్యూ లైన్లో ఉన్నారు, ఖచ్చితంగా క్యూ లైన్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉన్నారు. సో క్యూ లైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్లోగా జరిగిందనమాట. ఈవీఎంలు కూడా 1-2 ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్లో ఒకటే ఒక్కొక్క బూత్కి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి దానివల్ల స్లోగా జరిగిందని చెప్పొచ్చు. 3 గంటలకు వచ్చేసరికి 58.14, సాయంత్రం 5 గంటలకు వచ్చేసరికి 69.95%. మనకున్న వివరాల ప్రకారం అయితే 78.10% నమోదైంది. సో 6 గంటలకు పోలింగ్ అంటే 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లు ఉన్నాయి. సో క్యూ లైన్లో ఉండేటువంటి చివరి వ్యక్తి వరకు ఓటు వేసేటువంటి అవకాశం ఈసీ కల్పించింది కాబట్టి లాస్ట్కు వచ్చేటప్పటికి 78.10% నమోదైంది. సో ఓవరాల్గా మన నెల్లూరు జిల్లాలో పోలింగ్ ఏ విధంగా జరిగింది ఒకసారి పర్సంటేజ్ పరిశీలిద్దాం. కందుకూరులో 82.19, కావల్లో 81.83, ఆత్మకూరులో 82.06, కోవూరులో 78.07. ప్రధానంగా కోవూరులో స్టార్టింగ్ టైంలో పోలింగ్ అంటే అన్ని దగ్గర కంటే కూడా పోలింగ్ ఎక్కువగా జరిగింది. సో చివరికి వచ్చేసరికి కొంత తగ్గిందని చెప్పొచ్చు. నెల్లూరు సిటీలో మాత్రం 70.20. సో మిగతా ప్రాంతాలతో పోలిస్తే కొంత తక్కువగానే ఉంది. నెల్లూరు రూరల్లో కూడా చాలా వరకు తక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. జిల్లాలోనే చాలా తక్కువ ఓటింగ్ జరిగినటువంటి పర్సంటేజ్ పరంగా తీసుకుంటే 66.18% మాత్రమే జరిగింది రూరల్లో. సో ఉదయగిరిలో 83.64% జరిగింది. సో ఉదయగిరిలో మొత్తంగా తీసుకుంటే ఓవరాల్గా ఉదయగిరిలో హయ్యెస్ట్ పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఉదయగిరిలో కూడా కొంచెం స్టార్టింగ్లో కొంత నెమ్మదిగా స్టార్ట్ అయినా కూడా ఫైనల్గా వచ్చేటప్పటికి అందరికంటే కూడా అంటే జిల్లాలోనే హయ్యెస్ట్ ఉదయగిరిలో 83.64% నమోదైంది. ఇక సర్వేపల్లిలో కూడా 83.39% నమోదైంది అనమాట. సో ఈ విధంగా తీసుకుంటే ఫస్ట్ ఉదయగిరి, దాని తర్వాత సర్వేపల్లిలో అత్యధిక ఓటింగ్ శాతం అయితే నమోదైంది. ఓవరాల్గా తీసుకుంటే 78.10% అయితే ఓటింగ్ నమోదైందని చెప్పచ్చు. చాలా వరకు కూడా ఓటర్లలో అవేర్నెస్ కార్యక్రమాలు అధికారులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అదే ప్రజల్లో ఓటర్ చైతన్యం కోసం. సాస్ టీవీ కూడా ఇందులో భాగంగా మారింది. ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ కొన్ని ఏరియాస్లో పబ్లిక్ ఉండేటువంటి ప్లేసెస్కి వెళ్ళడం, ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి టెలికాస్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే అధికారులు చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఓటర్లో కొంత చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా 78.10% అయితే ఓటింగ్ నమోదైంది. సో ఇరు పార్టీలు అయిపోయిన తర్వాత, ఇరు పార్టీలు అంటే ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం అలాగే అంటే వైసీపీ పార్టీలు కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తాము గెలుపు తమదంటే తాము అని ఇద్దరు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే గెలుపు ఎవరిది అనేది మాత్రం 4 జూన్ తేలేటువంటి అవకాశం ఉంది. 4 జూన్ మీకు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు అయితే సాస్ టీవీ సిద్ధంగా ఉంటుంది. సో స్టే ట్యూన్ టు సాస్ టీవీ. సాస్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ మరెన్నో అందిస్తాము.